సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం కలెక్షన్ పరంగా బాక్సాఫీస్ పై వీర విహారం చేస్తుంది. ఈ చిత్రం 4 గంటల 4 రోజులను 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. బాహుబలి తర్వాత స్పీడ్ గా 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం కూడా రంగస్థలం చిత్రమే. ఈ చిత్రం నైజాం ఏరియాలో బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసేసింది. బాహుబలి చిత్రం నైజాం ఏరియాలో 5వ రోజుకి 6.28 కోట్లు వసూలు చేసింది. రంగస్థలం చిత్రం 6.70 కోట్లు వసూలు చేసింది. రోజు రోజుకి ఈ చిత్రం యొక్క కలెక్షన్ స్పీడ్ మరింతగా పెరుగుతుంది. 6వ రోజుకి ఈ చిత్రం యొక్క టోటల్ కలెక్షన్ 150 కోట్లు వసూలు చేసిందని సమాచారం. అతి త్వరలో 200 కోట్ల క్లబ్ లో చేరబోతుంది ఈ చిత్రం. ఈ వీకెండ్ కి కంపల్సరిగా 200 కోట్ల క్లబ్ లో చేరిపోవటం ఖాయం. ఈ చిత్రం ఈ రకంగా కలెక్షన్ వసూలు చేస్తుందని సుకుమారే ఊహించి ఉండడు. కలెక్షన్ పరంగా ఎంత ఇదిగా వసూలు చేస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ చిట్టిబాబుగా సమంత రామలక్ష్మిగా చేసిన సందడి మామూలుగా లేదు. సినిమా క్లైమాక్స్ లో కథను నడిపించిన విధానం చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ లో రామ్ చరణ్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా హైలైట్ గా నిలిచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.